మన రియల్ జోడీ రియల్ మ్యారేజ్ లో తీసిన కొన్ని రియల్ ఫోటోస్ మా దగ్గర కొన్ని వచ్చాయి. మరి ఆ ఫోటోస్ ఏంటో ఎల్ఈడి స్క్రీన్ మీద చూపిస్తాం. ఆ ఫోటోస్ వెనకాల ఏమైనా స్టోరీ ఉందో, మంచి మెమరీస్ ఉంటే ప్లీజ్ షేర్ ఇట్ విత్ us, ఓకే? అండ్ ఈ సెగ్మెంట్ లో నాకు సపోర్ట్ చేయడానికి వచ్చేస్తున్నాడు మన రిపోర్టర్ నరేష్. బై ది వే, ఈ ఫోటోస్ అన్ని నరేషే వెతికి తీసుకొని వచ్చాడు. చప్పట్లు కొడుతున్నారు కానీ మీకు తెలుసా నరేష్ ఎప్పుడు ఎలా మీ ఇంటికి వచ్చి ఫోటోలు తీసుకున్నాడు, అసలు మీకు ఐడియా ఉందా? అదే కదా, వాళ్ళు చప్పట్లు కొడుతున్నారు, మీరు అప్పుడు ఏం చేస్తున్నారు మీకు తెలుసా? చాలా సీక్రెట్ గా తీసాం, చాలా సీక్రెట్ గా. ఇప్పటికి మీ ఇంట్లో కెమెరాస్ ఉన్నాయంట, తీలేదు వీళ్ళు. ఏ ఎక్కడన్నా పెడితే పెట్టావు గానీ బాత్రూమ్ లో పెట్టుకు, మా ఆయన అక్కడే గంట సేపు ఉంటారు. మరి అలాగే పంచ ప్రసాద్ గారు కూడా ఇదంతా సపోర్ట్ చేశారంట. ఈడు నేను ఆధ్వర్యంలో చేశాను అన్నమాట, ఈడు సీక్రెట్ కెమెరాలు పెట్టాడు, నేను డైరెక్షన్ చేశాను. అలాగే ప్రవీణ్ కూడా ఆపరేటింగ్ చేశాడు ఒకసారి, ఆడు ఎడిటర్. ఆడు మీకు ఫుటేజ్ ఇస్తున్నారు? yes, మేము ఆ ఫోటోలను ఎడిటింగ్ చేసి. కాదు, నువ్వెందుకు ఈ రోజు మిథున్ చక్రవర్తిలా రెడీ అయ్యొచ్చావు? ఒకసారి ఆ ఫోటోస్ ప్లే చేస్తే గనక ఇది ఎలా తీసాము, వాళ్ళ అభిప్రాయాలు ఏంటి, వాళ్ళకి ఇష్టాలు ఏంటి అని కనుక్కుంటాం. ఇప్పుడు దాంట్లో అభి ఎవరు? ఆది గారు గురు ఉన్నారు చూడ. ఓకే రెడీ, ఫస్ట్ ఫోటో. ఇది చాలా రీసెంట్ కప్పుల్ అన్నమాట. రీసెంట్ కప్పుల్ అమ్మా, కప్పలు కాదు, కప్పలు కాదు. చాలా ఫేవరెట్ పిక్చర్ ఇది, ఎందుకంటే ఇది నాకు సంజు కి ఫేవరెట్ పోజ్. మళ్ళీ చేద్దాం. ఇది అనుకొని చేశారా? ఈ పర్టిక్యులర్ సీన్ ఏంటంటే నాకు సంజయ్ కి ఒక టూ స్టేట్స్ లవ్, నార్త్ వెడ్స్ సౌత్, యునో సింధీ తమిళ్ ఆ లవ్ అయింది. ఒక స్టైల్ పొద్దున్నే లేచి తమిళ్ స్టైల్ చేశాను, సాయంత్రం సంజయ్ స్టైల్, దట్ ఇస్ సింధీ స్టైల్. ఇది ఆ తమిళ్ స్టైల్లో ఊంజల్ ఊహాలు, ఊంజల్ ఊహాలు. యాక్చువల్లీ విద్యు మీరు కాదు, ఆయన చెప్పాలి, ఎందుకంటే ఇది తమిళ్ స్టైల్ కాబట్టి ఆయన చెప్పాలి కదా. ఇప్పుడు ఆయనకి అస్సలు ఏం అర్థం కాలేదు, నేను చెప్తాను. బేబీ, యు జస్ట్ ఎక్స్ప్లెయిన్ వాట్ దిస్ ఫోటో ఇస్. నో నో బేబీ, సారీ సారీ సంజు. This is at 7 o'clock in the morning. I had to get up at 5 o'clock. I slept at 2 a.m. because the previous night was Sangeet. I was slightly sleepy, so I did like this. And the photographer took it. Actually, sir, 5 o'clock late in the morning. This is 7 o'clock photo. Sir, I'm going to sleep at 7 o'clock. I'm going to sleep at 7 o'clock. It was my favorite thing because I got to marry my favorite person twice. Wow! Can you change the pic? Yes, next picture please. ఈ పిక్ పై మీ కామెంట్. అండ్ ఈ గేమ్ లో ఎవరు గెలిచారు? అర్జునే గెలిచారు. అసలు నాకు ఛాన్స్ ఇవ్వలేదు, మూడు సార్లు ఆయన గెలిచారు, ఇంట్లో కూడా ఆయన గెలుస్తున్నారు. మరి మీరు ఎందుకు ఏం చేయట్లేదు చెప్పండి నాకు, మీరు కనీసం ట్రై అయినా చేస్తున్నారా గెలవాలని? ఏవమ్మా, నేను గెలుస్తున్నానన్న ఫీలింగ్ నే ఇస్తున్నారు, జరిగేది అది కాదు. మరి చెప్పండి ఏం జరుగుతుంది అంటే, మూడు సార్లు ఆయన రింగ్ తీసుకుని ఎవరి చేతికి ఇచ్చారు? నరేష్, ఆ పెళ్లి కొడుకు ఫీలింగ్ ఎలా ఉంది? అర్జున్ గారు, మీ పరిస్థితి ఏంటి, ఈ పెళ్లి టైం లో మీరు ఏమనుకున్నారు? మరి మీరు చూసినట్టయితే ఆ పిక్ లో నవ్వుతున్నాను కానీ మొహంలోనే ఉంది, లోపల లేదు, లోపల లేదు సంతోషం. నరేష్ గారు, పెళ్లి కొడుకు ఎలా ఉందంటే పెళ్లి కూతురు గారికి ఎలా ఉందో కనుక్కోండి ఒకసారి. yes, పెళ్లి కూతురు అభిప్రాయం తెలుసుకుందాం ఒకసారి. చక్కటి సాయంత్రం వేళ మీ అభిప్రాయం ఏంటి, ఆనందంగా ఉన్నారా, బాధతో ఉన్నారా, నవ్వుతూ ఉన్నారా, ఏడుస్తూ ఉన్నారా? చాలా హ్యాపీగా ఉన్నా. yes, హ్యాపీగా ఉన్నారా అంటున్నారు కానీ లోపల ఏదో చిన్న బాధగా ఉన్నట్టుంది, బాధగా ఉన్నట్టుంది. లోపల బాధ లేదు, లోపల దొరికాడ్రై, దొరికాడ్రై నాకు. నెక్స్ట్ ఫోటో. అంజలి అండ్ పవన్ గారు, ఏంటి మీ పెళ్లి ఫోటోయే, మరి అంత సర్ప్రైజింగ్ ఏంటి? అంజలి గారు అండ్ పవన్ గారితో మనం లైవ్ లో ఉన్నాము. పవన్ గారు, మీ అభిప్రాయం ఒక్కసారి. అప్పుడు హ్యాపీగా ఉంది, మరి ఇప్పుడు ఎందుకు అయింది అనిపిస్, ఎందుకు అయింది అనిపిస్? దేవుడా, చూస్తున్న షో లో డైరెక్ట్ గా చెప్పారు, అప్పుడు ఆనందంగా ఉంది, ఇప్పుడు దారుణంగా ఉందని. అర్థవత్ నరేష్ గారు, అక్కడ పెళ్లిలో పవన్ గారికి అన్యాయం జరిగింది. అంజలి గారి చేతిలో చూడండి కొబ్బరి బొండం ఉంది, ఆయన చేతిలో కొబ్బరి బొండం లేదు, ఆయన తాగేస్తారా లేకపోతే ఎవరికైనా ఇచ్చేస్తారా కనుక్కోండి ఒకసారి. కానీ నరేష్, నువ్వు అబ్జర్వ్ చేసావా పెళ్లి కూతురు వెనకాల కాబట్టి చాలా నీరసంగా ఉంది, ఎందువల్ల అంటావు, ఎందువల్ల అంటావు? ఇదే ఇది నేను చూడలే.
ఆవిడెవరు, అసలు ఆవిడ ఎందుకు అంత నీరసంగా ఉంది కనుక్కో ఒకసారి. ఒక విషయం గమనించారా రష్మి? ఏంటి మా? మనమందరం హ్యాపీగా నవ్వుతున్న ఫేసెస్ చూస్తున్నాం. ప్రసాద్ గారు ఒక్కరికే ఎవరు నీరసంగా ఉన్నారు, ఎవరు డల్ గా ఉన్నారు, ఎవరు పేషెంట్ లాగా ఉన్నారు. మాకు వదినవుతారు. యాక్చువల్లీ మా పెళ్లి తెల్లవారుజామున చాలా చలిలో జరిగింది, అందుకే పాపం ఇంకెప్పుడైపోద్దా ఈ పెళ్లి, ఎప్పుడు వెళ్ళిపోదామని బాధలో ఉన్నట్టున్నారు. నేను ఇప్పుడే గమనిస్తున్నా, అడగాలి ఒకసారి. మనమందరం ఇప్పుడే చూసా, ఆయన చెప్పిన తర్వాత ఆయన ఒక్కరి కళ్ళకే కనిపించింది. నెక్స్ట్ ఫోటో ప్లీజ్. వావ్, జిత్తు మాస్టర్ ఒక్కసారి వాళ్ళ స్పందనలు తెలుసుకోండి. ప్రసాద్ గారు, మాస్టర్ చెప్పండి, అసలు అక్కడ ఆ అమ్మాయి అంత పద్ధతిగా నమస్కారం పెడితే మీకేంటి పొగరా గర్వం, ఏంటి ఎందుకు పెట్టలేదు, ఎందుకు పెట్టలేదు? ఆ ఒక్క క్షణమే నా గుప్పెట్లో ఉంటుందమ్మా, తర్వాత ఎలాగో ఆమె గుప్పెట్లో ఉండాలి కదా, ఫోటో కోసం బాగుంటది అని చెప్పి. అండ్ అదే నా లాస్ట్ చిరునవ్వు, లాస్ట్ చిరునవ్వు. మేడం, మీరు అప్పటి నుంచి ఇప్పుడు నవ్వుతూ ఉన్నారు, నాకు డౌట్, మీరు వాడే పేస్ట్ ఏంటి? ఈ పెళ్లి తర్వాత మీ లైఫ్ ఎలా ఉంది? చాలా హ్యాపీగా ఉంది. ఈమెకి నాకు కాదు, ఈమెకి నాకు కాదు. గుండె మీద చేయి పెట్టి ఆడియన్స్ కి చెప్పండి, అబ్బాయిలకి చెప్పండి, ఎవరు పెళ్లి చేసుకోకూడదని చెప్పండి. ఆడియన్స్ కి అందరికి చెప్తున్నా, అబ్బాయిలు మీ అందరూ సక్సెస్ అవ్వాలంటే ఫస్ట్ పెళ్లి చేసుకోకండి అబ్బాయిలు, పెళ్లి చేసుకోకండి అబ్బాయిలు. మొత్తానికి పెళ్లి చేయకూడదని చెప్తున్నారు జిత్తు మాస్టర్, అంతే కదా? నేనైతే అది చెప్తున్నారే, నిజంగా ఎవరు చెప్పుకోరు, చేసుకోకూడదు, చేయకూడదు అని కాదు. పెళ్లి అనేది మందు తాగడం లాంటిది, తాగి వాంతి చేసుకుని రేపటి నుంచి తాగకూడదురా అంటాం, మళ్ళీ ఆడని పిలవంగానే వెళ్ళిపోతాం కదా. ఇది అంతే, ఇది అంతే. లేదు, నేను సారీ ఏమనుకోకరా, కానీ పెళ్లి చేసుకోకండి బాయ్ ప్లీజ్, కానీ పెళ్లి చేసుకోకండి బాయ్ ప్లీజ్. నవీన్ గారు చెప్పండి. అప్పుడు నేను ఫుల్ టెన్షన్ లో ఉన్నా, బాధ అంటే ఎవరన్నా వచ్చి కొడతారనే భయంలో ఉన్నా, ఎందుకంటే దొంగ పెళ్లి కదా. అంటే నువ్వు దొంగవా? అంటే నువ్వు దొంగవా? ఈయన దొంగ, ఈమె మనసు దోచుకున్నాడు కాబట్టి. నాకు తెలిసి వదిలి గారు మీ జీవితంలో అదే మంచి స్వీట్ మెమరీ అనుకుంటాను, నోట్లో స్వీట్ పెట్టరు కదా, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది అది. బాధ ఆ రోజు చేసిన తప్పు లైఫ్ లాంగ్ గుర్తుంటుంది, లైఫ్ లాంగ్ గుర్తుంటుంది. అంటే బాధ ఎవరు ఎవరి మధ్య ఎక్కువ కనబడుతుంది చెప్పండి ఒకసారి నాకు. ఆవిడలోనే కనిపిస్తుంది. కాదు, నా వల్ల జుట్టు పోయిందండి, జుట్టు రోజు రాత్రి మేడం బుజ్జికన్నా బుజ్జికన్నా అనగానే ఉన్న జుట్టు వస్తే రాలుద్ది, ఉన్న జుట్టు వస్తే రాలుద్ది. మీ పెళ్లి లైఫ్ ఎలా ఉంది? బానే ఉంది, బానే ఉంది. బానే ఉందా? మరి బాధ ఉందండి ఆమె ముఖం. పెళ్లి చేసుకోవాలి. సలీం గారు మీరేమంటారు? కొన్నిసార్లు చేసుకోవాలి, కొన్నిసార్లు అన్ని సార్లు అవ్వు. పెళ్ళు పెళ్ళు నీ ఉద్దేశంలో పెళ్ళి అంటే? నా ఉద్దేశంలో పెళ్ళి అంటే శ్రీకాంత్ గారిది, శ్రీకాంత్ గారిది. సరే, ఇంత చెప్పారు కదండి రష్మి గారు, ఈ రిపోర్టింగ్ లో ఇంకో స్పెషల్ ఫోటో ఉంది. ఓకే, ఎవరిది అది చెప్పం, సర్ప్రైజ్. ఓ, అందుకేనా? ఓకే, రెడీ, ఫోటో ప్లీజ్. ఇంద్రజా మ్యామ్, విచ్ ఇయర్? 2006. సో ఇంద్రజా మ్యామ్, ఆఫ్ కోర్స్ ఇది మీ వెడ్డింగ్ ఫోటో, కానీ ఆ టైమ్ లో చాలా మంది వెడ్డింగ్ తర్వాత ఫోటో షూట్ చేసుకునే వాళ్ళు. సో అలా ఏమైనా జరిగిందా, లేకపోతే పెళ్లి రోజేనా ఇది? రిజిస్టర్ మ్యారేజ్ చేసుకుని సైన్ చేసుకుని బయటకు వచ్చాక మా ఫ్రెండ్స్ ఈ రెండు మాలలు మాత్రం తీసుకొచ్చి మాకు ఇచ్చారు. ఆల్ టుగెదర్ మా దగ్గర ఉన్నది ఒక 10-12 స్నాప్స్ ఉన్నాయన్నమాట, అందులో మా ఇంట్లో హాల్లో ఉన్న స్నాప్ ఇది. అమ్మా నాన్న చెప్పారని గాని, అయ్యో ఏజ్ అయిపోతుంది అని గాని, లేదా వాడు చేసుకున్నాడు వీడు చేసుకున్నాడు నేను ఇంకా మిగిలిపోయాను, ఇలాంటి ఏ ప్రెషర్ పెట్టుకోవద్దు. డెఫినెట్ గా ఈ ఒక బాధ్యత, ఈ ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోగలను అని మీకెప్పుడు అనిపిస్తేనే అప్పుడు పెళ్లి చేసుకోండి. సూపర్. ఈ పిక్చర్ తో ఈ సెగ్మెంట్ పూర్తవుతుంది. అవ్వదు. సరే, అందరి పెళ్లి గురించి చెప్పారు, మరి మీ పెళ్లి గురించి చెప్పండి. ఈ ఫోటోలో ఉన్నది ఎవరు చెప్పండి? ఆ ఫోటో చూస్తే నాకు అనిపిస్తుంది ఎవరి కోసమో ఎదురు చూస్తున్నా. ఎవరి కోసం ఎదురు చూస్తున్నా, పక్కన ఎదవెవరు అని ఎక్స్ప్రెషన్ అది. అసలు ఎవరు పక్కన ఎవరు అది మేము రివీల్ చేయలేము, ఎందుకంటే పాపం వెళ్ళి కొడేస్తారు వాళ్ళని.
ఆ రోజు ఆ షూట్ కి ఒక స్కిట్ కి ఒక డమ్మీ క్యారెక్టర్ అంతే. కాదు కాదు అన్నయ్య అనుకుంటున్నాం మేము. నీకు అన్నయ్యరా? నాకు అన్నయ్య కొడుకు. అక్కడ కొడుకు ఓకే, ఇక్కడ అన్నయ్య ఓకే, అక్కడ అన్నయ్య ఓకే, మీకు అన్నయ్యనా? నాకు అన్నయ్య. రష్మి గారు ఇది స్కిట్ వరకు చేశారు ఓకే, మీ పక్కన ఆ ప్లేస్ లో ఎవరిని ఎప్పుడు తీసుకొస్తున్నారు? ప్రతిసారి మ్యూజిక్ లిస్ట్ కవర్ చేస్తున్నారు కానీ అది వద్దు, ఖచ్చితంగా తెలియాలి. ఎందుకంటే మా ఇంటి దగ్గర టార్చర్ అడిగేది చంపేస్తారు చాలా మంది. ఆయన ఎవరు, ఎప్పుడు తీసుకొస్తున్నారు, ఎప్పుడు అనౌన్స్ చేస్తున్నారు? ఇది స్కిట్ వరకు మాత్రమే. ఆ ప్లేస్ లో ఎవరిని తీసుకొని వస్తున్నానంటే ఆవిడ ఎప్పుడెప్పుడు చెప్తాను చూస్తుంటే టాటా టాటా అంటారు, ఆవిడ చెప్పదు, ఇలా లాగుతూనే ఉంటారు. సీరియస్ మేడం, ఆ వ్యక్తిని ఎప్పుడు తీసుకొని వస్తున్నానంటే ఇదే బిగ్ న్యూస్ అవ్వాలి. ఆ ప్లేస్ లో ఎవరు ఎప్పుడు వస్తున్నారంటే ఆ పక్కన ఉన్న స్థానంలో గాని ఆ ప్లేస్ లో ఎవరు ఎప్పుడు వస్తున్నారంటే అమ్మ రష్మి నిజంగా డాక్టర్లు నా కిడ్నీ టెస్ట్ చేసినప్పుడు ఇది ఎప్పుడవుతుందో చెప్పినప్పుడు కొంత రక్షణ పడలేదమ్మా. నువ్వు ఎప్పుడు చేసుకోవాలనుకుంటే చేసుకుంటా, ఖచ్చితంగా చేసుకోవాలని అయితే ఉంది, కానీ అది ఎప్పుడు ఎక్కడా నువ్వు ఇలా నాంచే అనేది మనకి ఇంకో శ్రీదేవి డ్రామా కంపెనీలో కావాలి కదా. ఇది నేను చిన్నప్పుడు సెర్లాక్ తింటున్నప్పటి నుండి ట్రాక్ మొదలైంది. రేపు నాకు పుట్టబోయేవాడు కూడా సెర్లాక్ తింటాడు కానీ వీళ్ళు కాదు. పుడతాడా? పుడతాడా? నువ్వు ఎప్పుడు నాన్స్తో ఉంటో అక్కడ మా ఊడెం గాలుడైపోతున్నాడు. అన్నయ్యకి అన్యాయం జరుగుతుందిరా. హలో, ఎవరికి అన్యాయం జరుగుతుంది మీకేం తెలుసు, వెళ్ళి కూర్చోండి. అన్నయ్య కూడా చాలా మందికి అన్యాయం చెప్తున్నారు, అన్యాయం చెప్తున్నారు. మొత్తానికి రియల్ లైఫ్ కపుల్స్ మ్యారేజ్ ఒపీనియన్ తెలుసుకున్నాము, అలాగే మా డమ్మీ కపుల్స్ కూడా వీల్ ఎక్స్పీరియన్స్ వినిన తర్వాత కొంచెం షాక్ లో ఉన్నారు. బట్ డోంట్ వరీ, ఏదైనా కరెక్ట్ టైం లో కరెక్ట్ మంచితో జరిగితే అన్ని బాగుంటాయి. ఆల్ రైట్.